భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం మోతే గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు ఎంపీపీ సాయిల్తో కలిసి ఆవిష్కరించారు. నాయకులకు మరి చాలా గ్రామాల నుంచి వచ్చేసిన సర్పంచులకు ఎంపీటీసీలకు ముఖ్య నాయకులకు అందరికి కూడా మీడియా మిత్రులకు మరి అదేవిధంగా లబ్ధిదారులకు ఇప్పుడు చెక్కులకు ఎవరు చెక్కులు తీసుకోవడానికి వచ్చేసిన మా అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు. ఇవాళ ఒక ఎంపీటీసీ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక లీడర్ లేడు, ఒక జెండా లేదు, ఒక వాళ్ళకు ఎజెండా లేదు. మరి కసంటోళ్ళని నమ్మితే మనం మోసపోతాం. మీరు అందరు కూడా గ్రహించి మరి మీరు టీఆర్ఎస్ పార్టీని 2 సార్లు గెలిపించారు మీ ఆశీస్సులతో. మీకు మాట ఇచ్చింది మాట తప్పకుండా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్ని పనులు చేసి పెట్టిండి ఇవాళ. కాబట్టి ఇంకా కూడా చేసి పెడతాడు. అందరిని కూడా అందరి కుటుంబాలను కూడా బాగా చూసుకునే మన ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి మరి సారు కేసీఆర్ కారు తప్ప ఇంకోటి రాదు. మరి మీరు అందరు కూడా గ్రహించి మరి మీరు ప్రభుత్వానికి దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి ఆలస్యమైంది. మీరు ఇంకా భోజనాలు చేయనట్టున్నారు చేసిందా తల్లి? వారు ఎన్నో అలా కుదించి రాజ్యాంగంలో రాసిండు కాబట్టి ఈ రోజు మనం ఇలా ఇంత సంతోషంగా ఉన్నామంటే మరి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ మనం రాష్ట్రం ముందుకు పోతున్నది. మరి ఏది ఏమైనా ఇవాళ మోద గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక మంచి పండుగ వాతావరణం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ విగ్రహాన్ని ఎప్పుడూ ఆవిష్కరించుకోవాలి. మరి నేను గత 10 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని మరి ఇక్కడ మరి గ్రామంలో యువకులు అందరూ కూడా అన్నా నాకు ఒక విగ్రహం ఇప్పించాలంటే దాదాపు 10 సంవత్సరాల కంటే ఎక్కువనే అయిపోయింది నాకు తెలిసి. మరి అప్పుడు విగ్రహం మనం ఇప్పించడం జరిగింది. మరి ఏదైనా ఇంతమంది సమక్షంలో మరి మూత గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాం కాబట్టి చాలా సంతోషం. ఏది ఏమైనా మరి గ్రామంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ కూడా మరి అన్ని మన టీఆర్ఎస్ పార్టీ అలా మన ప్రభుత్వం ఉన్నది ఖచ్చితంగా అంచెలంచెలుగా అన్నీ కూడా చేసుకొని మరి ముందుకెళ్దామని కోరుకుంటూ మరి చాలామంది యువకులు వచ్చిండ్రు. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా వేరే ప్రోగ్రాంలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి క్షమించాలి. మరి మళ్ళీ మేము ఉన్నాం.